Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోక రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరం నందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దైవజనులు, యేసు రత్నం గారికి, దైవజన భాస్కర్ గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిన్నటి శుక్రవారం మనం యేసుక్రీస్తు సిల్వలో 7వ మాట పలికిన తర్వాత బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణం విడిచారు. ఆయన ప్రాణం విడిచిన తర్వాత సరిగా అప్పుడు 3 గంటలైంది మధ్యాహ్నం. విశ్రాంతి దినంలో ప్రవేశించడానికి ఇంక 3 గంటలు మాత్రమే ఉంది. సాయంత్రం 6 అయితే విశ్రాంతి దినం. వారికి విశ్రాంతి దినాన్న శవం వేలాడుతూ ఉండకూడదు. విశ్రాంతి దినాన్న ఎవరు ఏ పని చేయకూడదు. యూదులకు ఒక నిష్ట, ఒక నియమం అది. కనుక ఆ విశ్రాంతి దినం వస్తుంది. విశ్రాంతి దినం వచ్చే లోపు శవాన్ని కిందకు దించేయాలి, తీసుకుని వెళ్ళి భూస్థాపిత కార్యక్రమం చేసేయాలి, ఆ తర్వాత శుద్ధీకరణ కార్యక్రమం చేసుకోవాలి. ఇక వాళ్ళు క్లీన్ నీట్ చేసుకొని ఇక 6 అయ్యేటప్పటికి ఇక మొత్తం రెడీ చేసుకోవాలి. ఇక 6 తర్వాత ఏం పని చేయకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఇక 3:30 ఆ టయానికి సైనికులు బయలుదేరి సిల్వల దగ్గరికి వచ్చారు. ఏసై ఎడం ప్రక్కన ఒక దొంగ, ఏసై కుడి ప్రక్కన మరొక దొంగ ఉన్నారు కదా, ఎడం ప్రక్కన ఉన్న దొంగ దగ్గరకు వచ్చి ఒక రాడ్డు తీసుకొని కాళ్ళు విరగొట్టడం ప్రారంభించాను. ఎముకలు ఇరగిపోతున్నాయి, టప 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 ఎముకలు ఇరగొట్టి చచ్చిపోయారు. కొట్టారు కేకలు 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 చచ్చిపోయాడు సిల్వలో. ఎడం పక్క దొంగ, కుడి పక్క దొంగ దగ్గరకు వచ్చారు. ఇతన్ని కూడా కొట్టి 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 చంపేశారండి. ఏసై దగ్గరకు వచ్చారు, రాడ్ ఎట్టారు కొట్టడానికి. ఆ పక్కన ఇంకొక అతను అన్నాడు, ఆపండ్రా, ఆయన చచ్చిపోయాడు ఆల్రెడీ, ఇంకెందుకు మనం కొట్టడం అన్నాడు. అంటే బైబిల్లో కీర్తన గ్రంథం 16 కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది, ఆయన ఎముకలలో ఒక్కటైనా విరవబడలేదు. ఆ ప్రవచన నెరవేర్పు కొరకు ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగొట్టే ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. కొట్టబోయేటప్పటికి పక్కనున్న లాంజినస్ అతని పేరు, ఆ సైనికుడు అన్నాడు, ఆగండి ఆగండి అండి, చచ్చిపోయిన వాడిని ఎందుకు కొడతారు, నేను ఒకసారి టెస్ట్ చేస్తాను, ఆ తర్వాత మీరు చూద్దరు అని తన దగ్గర పెద్ద బళ్ళు ఉంటే ఆ బళ్ళుతో ఒక్క పోటు అలా పక్కలో పొడిచారండి. ఏమాత్రం ఎక్కడ చిన్ని కొరప్రాణం ఉన్నా సరే అంటారు కదండి, ఆ పక్కలో అలా బళ్ళు పెట్టి పొడిస్తే ఒలుకు బొలుకు లేదు. చూసారా, చచ్చిపోయాడని చెప్పలే నేను అని మళ్ళీ బళ్ళు అలా లాగాడు. అప్పుడైనా కనీసం ఏమైనా కొంచెం ఉన్నా సరే మళ్ళీ కొంచెం అనాలి. ఏ మాత్రం తనలో కొంచెం కూడా ఊపిరి లేదు, అప్పటికే ప్రాణం విడిచారు కాబట్టి. అది మళ్ళీ తిరిగి లాగేటప్పుడు కూడా ఏమాత్రం ఒలుకు పలుకు లేదు. అయితే లాగేటప్పుడు పని జరిగిందండో, ఆ బళ్ళును తిరిగి అలా లాగుతుంటే ఆ లాగిన సమయంలో ఆ గాయంలో నుండి ఏదో 1-2 చుక్కలు మిగులున్నాయి, రక్తం నీళ్లు కలిపి మొత్తం రక్తమంతా ధారలుగా పోయింది ఆయన మీద నుండి, నీరంతా కూడా పోయింది ఆయన ఒంట్లో నుండి. ఇక ఏదో 1-2 చుక్కలు నీరు రక్తం కలిసి ఉన్నట్టుగా పల్సగా ఉన్నట్టుగా ఉంది. అలా బళ్ళు పొడిసి అలా లాగేటప్పటికీ ఆ 2-3 చుక్కలు వచ్చి అతని కంటి మీద పడినాయండి. ఆ కంటి మీద పడగానే అంధుడు అప్పటి వరకు ఆ కన్ను కనబడటం లేదు, అతను చూడటం ప్రారంభించాడు. హల్లెలూయ. వెంటనే ఆ వ్యక్తి లాంజినస్ అనే ఆ వ్యక్తి అప్పటికప్పుడే మార్మన్స్ పొందాడు. అంతకుముందు జరిగిన ఆ వింతలు చూచాడు. మిట్ట మధ్యాహ్నం 12 నుండి 3 వరకు కటిక చీకటి ఏర్పడటం,
ఆ కటిక చీకటి సమయంలో భయంకరమైన భూకంపం రావటం, భయంకరమైన పెనుతుఫాను రావటం, ఈ భయంకరమైన పరిస్థితి అంతా 3 గంటలు అంధకారంలాగా అయిపోయి ఈ పరిస్థితులన్నీ జరగటం ప్రపంచ చరిత్రలో ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ ఎవరికి అలా జరగలేదు కదా. ఆయన నిజంగా సృష్టికర్త కాబట్టి సృష్టి నివాళులర్పించింది అని వాళ్ళంతా చెప్పుకున్నారు. హల్లెలూయా. మొన్న నేను గుర్తు చేశాను, ద క్రియేటర్ ఇస్ సఫరింగ్ ద క్రియేషన్ ఇస్ సఫరింగ్. అంటే సృష్టికర్త వేదన పడుతున్న సమయంలో సృష్టి అంతా కూడా ఆయనతో పాటు అలా వేదన పడుతూ నివాళులు అర్పించిందండి సృష్టి. సరే, ఏదేమైనా జరిగిన వింత కార్యాలన్నిటిని గమనించి సైనికులు కానీ, సైనికుల్లో కొందరు అలాగే శతాధిపతి ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన నిజంగా ఈయన దేవుని కుమారుడు, ఈయన నిజంగా దేవుని కుమారుడు అని సాక్ష్యమిచ్చారండి. వాళ్ళు మార్మంచు పొందేశారు. హల్లెలూయా. ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక వాళ్ళు యేసయ్య చనిపోయారని నిర్ధారణ చేశారు, అది రాసి సర్టిఫై చేసి ఈవేళ సర్టిఫై చేయాలన్నమాట, చచ్చిపోయారని సర్టిఫై చేసి పంపించారు. ఇప్పుడు పిలాతు దగ్గరికి రహస్య విశ్వాసిగా, యేసుక్రీస్తు రహస్య విశ్వాసిగా ఉన్న అర్మతయి యోసేపు అనే వ్యక్తి పిలాతు దగ్గరికి వెళ్ళారు. ఇంతకీ అర్మతయి యోసేపు యొక్క పొజిషన్ ఏంటంటే సన్హెద్రిన్ సభలో సభ్యుడు. ఆయన సన్హెద్రిన్ సభ అంటే ఈరోజు మన భాషలో పార్లమెంటు, అంటే పార్లమెంట్ మెంబర్. ఆయన లోక్సభ మెంబర్, ఒక మాటలో చెప్పాలంటే ఒక పార్లమెంటేరియన్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అంత రేంజ్లో రాజు పొజిషన్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను యేసయ్య శిష్యుడిని, యేసయ్య దేహాన్ని నాకు ఇవ్వండి, నేను భూస్థాపిత కార్యక్రమం చేసుకుంటాను అని అడిగితే ఓకే పర్మిటెడ్ అన్నాడు. కాస్త రిటర్న్గా పర్మిషన్ చెప్పి నాకు ముద్రేసి ఇవ్వండి అంటే రిటర్న్ పర్మిషన్ సీల్ చేసి ఇచ్చారండి. ఆ పర్మిషన్ తీసుకొని వచ్చి సైనికులకు ఇస్తే సైనికులు ఆ శవాన్ని అర్మతయి యోసేపుకి అప్పగించారు. యేసుక్రీస్తు అంత్యక్రియలు 5 గురితో జరిగిపోయినాయండి. చాలాసార్లు భారీ ఎత్తున వందలో వేల మంది ఉండాలి అనుకుంటాం, యేసయ్య ఎంత సింప్లిసిటీ అంటే 5 గురితో తన అంత్యక్రియలు అయిపోయినాయి. ఆ 5 గురు ఎవరంటే యేసుక్రీస్తుకు సన్నిహితంగా ఉన్న 3 స్త్రీలు, అంత మాత్రమే కాదు అర్మతయి యోసేపు, ఆ తర్వాత నికోదేము అనే ఒక వ్యక్తి. అర్ధరాత్రి వచ్చి నిత్య జీవానికి వారసున్న వాళ్ళంటే నేనేం చేయాలో నాతో చెప్పండి అని అడిగారు చూడండి. అప్పుడు ఆయనతో యేసయ్య ఒక మాట అన్నారు, ఒక కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడే. అంటే కొత్తగా జన్మించడం అంటే మళ్ళీ నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పసిపిల్లలాగా నేను రావడం అది ఎలా సాధ్యమయ్యా అంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అన్న సంగతి యేసయ్య చెప్పాడే నికోదేము ఒక అర్ధరాత్రి వేళ. ఆ నికోదేము కూడా ఒక మంచి పొజిషన్లో ఉన్నవాడు, ఆస్తిపరుడు, అతడు కూడా రహస్య విశ్వాసిగా ఉంటున్నాడు. అతడు 150 సేర్ల అగరుతో కలిపిన ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి ప్రజెంట్ చేశాడండి. ఆ సుగంధ ద్రవ్యాలు యేసయ్య శరీరానికి పూసి నారబట్లు ఆల్రెడీ వాళ్ళు కొన్నారు, ఆ నారబట్లు ఆయన చుట్టి అర్మతయి యోసేపు తన కోసం తన తోటలో తొలిపించుకున్న తన క్రొత్త సమాధి, ఇక నేను చచ్చిపోతే దీనిలో పెట్టండ్రా అని ఒక క్రొత్త సమాధిని తొలిపించుకున్నాడు. ఆ సమాధిలో తీసుకుని వెళ్ళి యేసయ్యను భద్రపరిచి ఒక పెద్ద బరువైన దాదాపు 2 టన్నుల బరువున్న ఒక భారీ ఎత్తు రాయిని తీసుకొచ్చి దానికి పొర్లించి అడ్డుగా పెట్టి ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారండి. వీరు వెళ్ళిపోయిన తర్వాత జరిగిన పరిస్థితి ఏంటంటే ఆ తర్వాత ఈ సైనికులు లేకపోతే పరిశేయులు శాస్త్రులు ఇలాంటి కొంతమంది పిలాతు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన చంపేశాం, శవాన్ని పూడ్చిపెట్టేశాం, అయిపోయింది అని మనం అనుకుంటున్నాం, కానీ ఆయన ఒక మాట అన్నాడు. ఆ మాట ఏంటో చెప్పనా, నేను 3 రోజులు లెగుస్తాను అన్నాడు. ఇప్పుడు 3 రోజున ఆయన లెగుస్తాడో లేవడో తన తర్వాత సంగతి, కానీ రాత్రి వాళ్ళ శిష్యులు వెళ్ళిపోయి ఆ సమాధిలో ఉన్న శవాన్ని తీసుకొని వాళ్ళు ఎక్కడో దాచిపెట్టేసి యేసయ్య లేచాడని ప్రచారం చేస్తారు. ఎంత మనం ఎంత కష్టపడ్డామో ఆయన ఆపాలని, ఆ తర్వాత ఆయన ప్రభంజనాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఆ గవర్నమెంట్ సీల్ ఆ సమాధి రాయికి వేసి పకడ్బందీ కాపలా 3 రోజులు కనీసం మీరు పెడితే అప్పుడు బాగుంటుంది అని మా అభిప్రాయం అన్నాను. పిలాత్ అన్నాడు, నేను చేయగలిగిందంతా చేశాను, మీరు గవర్నమెంట్ సీల్ కావాలనుకున్నారు ఓకే పర్మిటెడ్, మీరు పకడ్బందీ కాపలా కావాలనుకున్న జెట్ ప్రొడక్షన్ ఇస్తాను, 16 మెంబర్స్ని ఇస్తాను, 4 అవర్స్కి ఒకళ్ళు మార్చి అలా వాళ్ళని కాపలా కాయమనండి, అలాంటి ప్రొడక్షన్ నేను ఇస్తున్నాను, ఆపగలిగినంత వరకు మీరు ఆపగలిగితే మీ వల్ల అయితే ఆపుకుంటారా అన్నట్టుగా చెప్పాడు అండి పిలాతు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు పునరుత్థానాన్ని లేకపోతే యేసుక్రీస్తు ప్రభావాన్ని ఏ సమాధి ఆపలేదు, ఏ మరణం ఆపలేదు అని చెప్పకనే ఆయన చెప్పాడండి. హల్లెలూయా. రోమాపత్రిక 7వ వచనంలో మనం పరిశీలిస్తే యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచుట వలన అసలు ఆయన ప్రభావంతో నిరూపించబడ్డాడంట ఆయన దేవుని కుమారుడని. 7వ వచనం చాలా పెద్ద వచనం, అది 5, 6, 7, 3 వచనాలు కలిపి ఒకే వచనం ఉంటుంది. దాంట్లో కాస్త కిందకి నేను చెప్పిన మాట ఉంటుంది, అది ఒక్కసారి చూడండి. మృతులలో నుండి పునరుత్థానుడైనందున
పరిశుద్ధుడైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. చూడండి చూడండి, మృతులలో నుండి పునరుత్థాన శక్తితో ఆయన లేచినందున ఆయన నిరూపించబడ్డాడండి. ఎలాగా? ప్రభావముతో, ప్రభావముతో నిరూపించబడ్డాడు. ఏమని? ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుని కుమారుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతకుముందు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు తన ప్రసంగంలో మాట్లాడుతూ ఆయన ఏమంటాడో ఒక్కసారి చూడండి. పేతురు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి చూడండి. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. అంటే మరణం ఆయన్ని బంధించటం ఇంపాసిబుల్, అసాధ్యం. మరణం ఆపలేదు, ఆయన్ని బంధించలేదు. అలాంటి సమయంలో మీరు ఆపగలుగుంటే ఆపుకోండి రా అన్నాడు పిలాతో. సరే, వాళ్ళ ప్రయత్నంగా వాళ్ళు ఉన్నారు. అదేం జరిగిందో చూడండి. ఇక ఆయన సమాధిలో పెట్టేశారు, గవర్నమెంట్ సీల్ వేసేశారు, పకడ్బందీ కాపలా పెట్టారు. చిన్న మాట ఇక్కడ నేను మీకు క్లారిఫై చేయాలి, ఆస్తులకి ఎవరైనా సీల్ వేస్తారేమో కానీ సమాధికి ఎవరైనా సీల్ వేయటం చూసారా? చాలా 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 ముఖ్యుడు కాబట్టి ఆయన సమాధికి కూడా సీల్ వేశారు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. హల్లెలూయా. ఆస్తులకి ఎవరైనా జెట్ ప్రొటెక్షన్, మనుషుల ప్రాణాలకు ఎవరైనా జెట్ ప్రొటెక్షన్ పెడతారేమో కానీ చచ్చిన శవానికి ఎవరైనా జెట్ ప్రొటెక్షన్ పెడతారా చెప్పండి? నా యేసయ్య అసమాన్యుడు కాబట్టి ఆయన సమాధికి కూడా జెట్ ప్రొటెక్షన్ ఇచ్చి ఆయనకి సెల్యూట్ చేశారు, ఆయనకి గౌరవం చూపించారు. హల్లెలూయా. నిజంగా ఆయన గొప్ప దేవుడు అండి. అలాంటి దేవుడు మన దేవుడు అని చెప్పుకొని ఇక్కడ కూర్చున్నామే. అదృష్టవంతులు ఎక్కడున్నారు అంటే అదృష్టవంతులు ఇక్కడ లేరా? మనమే కదా అదృష్టవంతులం. హల్లెలూయా. సరే, ఆదివారం 3 గంటలకి ఆయన తిరిగి లేచారండి. ఎలా చెప్తారు పాస్టర్ గారు మీరు 3 గంటలకు లేచారని? యోహాను శుభవార్త 20వ అధ్యాయంలోను, లూకా శుభవార్త 24వ అధ్యాయంలోను ఈ 2 ఒకే సందర్భాన్ని వాళ్ళిద్దరూ గ్రంథస్థం చేసినట్లు మనం చూస్తాం. సరే, లూకా శుభవార్త 24వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే, యేసయ్యకు సన్నిహితంగా ఉన్న స్త్రీలు కొంతమంది బయలుదేరి సమాధి దగ్గరికి వెళ్ళారండి. వాళ్ళు సమాధి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు చెప్పన? ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే. ఎంత చీకటి? చాలా చీకటి. అంటే ఏ టైం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నేను అనుకుంటున్నాను 5 అంటే చాలా చీకటి కాదు, 4 అంటే ఓకే మేబీ. చాలా చీకటి అంటే 4 ఇంటికి వాళ్ళు వెళ్ళుంటారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి అక్కడ సీన్ ఎలా ఉందో చెప్పన? సమాధి రాయి పొరలించబడిందండి. 1 టన్నుల బరువు ఉన్న సమాధి రాయి అలా పొరలించబడింది పక్కకి. సమాధి ఖాళీగా ఉంది. యేసయ్య శవం అందులో లేదు. ఆయన తలకు చుట్టిన రుమాలు అలా తలవైపున చుట్టి పక్కన పెట్టుంది. ఆయన ఒంటికి చుట్టిన ఆ నారబట్టలు అలా పక్కన పడేసి ఉన్నాయి. ఏంటి ఇవంత అర్థం కావట్లా? ఈ స్త్రీలు చూస్తూ ఉండగానే జరిగిన ఆశ్చర్యం ఏంటో చెప్పన? 2 మనుషులు వచ్చి వాళ్ళ దగ్గర కనబడి, మా ఏంటి మీరు, ఏం కావాలి మీకు అని అడిగారు. యేసయ్యని ఇక్కడ ఉంచారు కదా, ఆయన శరీరాన్ని ఎక్కడ పెట్టారో, ఎవరు తీసుకెళ్లారు చెప్పండి, మేము తీసుకెళ్తాం అంటున్నారు వాళ్ళు. బుర్రలేదా మీకు? సజీవుడైన వాణ్ణి మృతులలో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. మీరు ఆయన చూస్తారు. లేఖనాల్లో ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలు, యేసయ్య చెప్పిన ప్రవచనాలు మీకు బుర్రక తట్టడం లేదా? యేసయ్య శవాన్ని చూడటానికి వచ్చారా? అది బుద్ధి చెప్పారండి వాళ్ళు. బుద్ధి చెబితే కొంచెం భయం వేసింది. ఏంటో అర్థం కావడం లేదు. చూద్దామని వచ్చామని కనపడకపోయేటప్పటికి వీళ్ళు మళ్ళీ పరుగున మళ్ళీ సమాధి దగ్గర నుండి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు ఆ ఇంటికి వెళ్ళిపోయారండి. ఇంటికి వెళ్ళి పడుకొని ఉన్న శిష్యులు లేపారు. అరే అన్న అన్న లేకండి, శిష్యులు లేపారు. ఈ శిష్యులు లేచి ఏంటి లేపారు? అప్పుడు వాళ్ళ శిష్యులతో చెప్తున్నారు, అనా సమాధి దగ్గరికి వెళ్ళాం మేము అందరం. ఇక వీళ్ళంతా కూర్చోబెట్టి చెప్తున్నారు వాళ్ళకి, సమాధి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళేటప్పటికి సీన్ ఎలా ఉందో చెప్పనా? ఆ సమాధి రాయి ఇంకా మాకు ఎవరు తీస్తారో ఆ సమాధి రాయిని, చాలా బరువు ఉంటుంది కదా, మేము తొయ్యగలమా అని మేము అనుకున్నాం. దానికి సీల్ వేశారంట కదా, ఎలాగా కాపలా ఉంటారు కదా, ఎలాగా అని మేము అనుకున్నాం. ఈలోపు మేము వెళ్ళేటప్పటికి సమాధి రాయి పొరలించబడి ఉంది, సమాధి ఖాళీగా ఉంది, ఏసే శరీరం అందులో లేదు. 2 దూతలు మాకు ఎదురుపడ్డారు. వాళ్ళు మాతో మాట్లాడారు స్పష్టంగా, సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతానికి వచ్చారండి మీరు. బుర్రలేదా మీకు? ప్రవక్తల ప్రవచనాలను మీరు వినలేదా? యేసయ్య చెప్పిన మాటలు మీకు గుర్తులేదా అంటూ మాతో మాట్లాడారు వాళ్ళు. అంటూ ఇవన్నీ వాళ్ళు ఆ ఫీలింగ్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంటే కూర్చొని పేతురు, యోహాను, ఆంధ్రయ్య వీళ్ళంతా ఇప్పుడు నవ్వుతా ఉన్నారు. అంటే అవి పిచ్చి మాటలుగా తీసుకున్నారు. ఏదో ఆడవాళ్ళు మీరు ఒకసారి చెప్తుంటే మీ పిల్లలు లేకపోతే మీ ఆయన గారు కూర్చొని పగలబడి నవ్వుతూ ఉంటారే, ఏంటి అసలు ఈ పిచ్చి మాటలు ఏట అన్నట్టు అలా వీళ్ళు నవ్వుతున్నారండి. వీళ్ళు వచ్చి మేము చూసామన్నలారా అన్నా, ఒకసారి వచ్చి చూడు కావాలంటే ఒకసారి వచ్చి చూసి చెప్పానా, మేము చూసిని చెప్తున్నామన్నా అంటుంటే సరే పదా అన్నారు వీళ్ళు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, వాళ్ళు నమ్మలేదు.
పిచ్చి మాటలుగా తీసుకున్నారు, వాళ్ళని నమ్మలేదు. సరే పద అని పేతురు పరిగెత్తడం ప్రారంభించాడు. లూకాషు వార్త 24 అధ్యాయంలో పేతురే పరిగెత్తినట్టు చూస్తాం. యోహాను సువార్త 20 అధ్యాయంలో యోహాను కూడా పరిగెత్తినట్లు చూస్తాం అక్కడ. ఇప్పుడు యోహాను కొంచెం చిన్న వయసు గలవాడు కాబట్టి పేతురు కన్నా కొంచెం తొందరగా సమాధి దగ్గరికి వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళాడు కానీ సమాధిలోకి అలా చూడటానికి వరకు చేశాడు, కానీ సమాధి లోపలికి వెళ్ళడానికి మాత్రం ధైర్యం సరిపోలేదానికి. అలా తొంగి చూస్తున్నాడు బయట నుండి, ఏమీ లేదు, లోన ఏసై శరీరం లేదు, నారబట్టలు నిజంగా ఇందాక అలా చెప్పినట్టే నారబట్టలు పడేసి ఉన్నాయి. ఇప్పుడు పేతురు కూడా వచ్చాడు, రారా లోనకి వెళ్దాం, లోన తీసుకువెళ్ళాడు. లోనంతా చూచారు, ఏసై కనపడలేదు, ఏసై కనపడలేదు. ఆ తోటంతా అటు తిరిగారు ఎటు తిరిగారు, ఇక కనపడలేదు. మళ్ళీ తిరిగి ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళడం. ఆ స్త్రీలంతా కూడా ఎక్కడి నుండి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. ఇది యోహాను సువార్త 20:10 వరకు చూస్తాం మనం. ఇక్కడ నుండి మీకు చిన్న పాఠం నేను చెప్పాలి. అదేంటంటే వీళ్ళంతా ఏసయ్యను చూద్దామని వచ్చారు కదా, చూద్దామని వచ్చారు. స్త్రీలకు కనబడ్డాడా ఏసయ్య? కనపడలేదు. పోని వచ్చిన శిష్యులకు కనబడ్డాడా ఆయన? కనపడలేదు. ఎందుకు కనపడలేదు? కారణం ఏంటో చెప్పనా? అక్కడ మీరు 24 లూకాషు వార్త 1 మనం ఒక్కసారి చూస్తే వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారంటే, ఆల్రెడీ వాళ్ళు శనివారం ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకున్నారు సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరకు వచ్చారు. సుగంధ ద్రవ్యాలు ఎందుకు తీసుకొస్తారు? సజీవుడు ఉన్న వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూస్తారా? బతుకున్నోడికి సుగంధ ద్రవ్యాలు పూస్తారా? సుగంధ ద్రవ్యాలు పూసేది చచ్చిన శవానికి. అంటే ఇప్పుడు ఏసైను గురించి వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? సజీవుడుగా ఉన్న ఏసైను కలుసుకోవడానికి వెళుతున్నాం అని రాలేదు వాళ్ళు. శవంగా ఉన్న ఏసయ్యను కలుసుకోవడానికి వస్తున్నామని వచ్చారు వాళ్ళు. శవానికి పోద్దామని సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. అంటే వాళ్ళు ఎదుర్కోవాలనుకున్నది శవాన్ని కానీ సజీవుణ్ణి కాదు. వాళ్ళు అలా నమ్మారు కాబట్టి అలా కార్యం చూశారు. ఈ రోజున ఏసయ్యను గురించి మీ అభిప్రాయం ఏంటి? సజీవుడిగా ఉన్న ఏసయ్య మీ అభిప్రాయం, లేకపోతే నిస్సహాయునిగా ఉన్న ఏసయ్య మీ అభిప్రాయం? ఆయనను సజీవునిగా మీరు ఊహిస్తే ఆయన కార్యాలు చూస్తారు మీరు. ఆయనను చేతగాని వ్యక్తిగా ఊహిస్తే అలాగే చూస్తారు మీరు కార్యాలు. మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక అన్నాడు. హల్లెలూయ. యోబ్బక్తుడు ఏమంటాడు చెప్పున? నా విమోచకుడు సజీవుడు, సజీవుడు. ఆయన కార్యాన్ని నేను చూస్తాను. ఎవ్వరు కాదు, నా కన్నులారా నేను నా దేవుని కార్యాన్ని చూస్తాను. చూశాడా లేదా చెప్పాలి. సజీవునిగా చూచాడు యోబు. కార్యాన్ని సజీవంగా చూశాడు. ఎల్లైవ్ అంతే. మన ఏసైని ఎల్లైవ్గా మనం ఊహిస్తే ఎల్లైవ్గా కార్యాలు చూస్తూ ఉంటాం. అవన్నీ జరిగినప్పుడు చూద్దాంలేండి అంటే జరగనే జరగవు. ఏసై దగ్గరకు తండ్రి వచ్చాడండి. తండ్రి వచ్చి, అయ్యా నా కొడుక్కి ఫిట్స్, ఈ ఫిట్స్ వచ్చినప్పుడు నిప్పులుంటే నిప్పుల్లో పడిపోతున్నాడు, నీళ్ళుంటే నీళ్ళలో పడిపోతున్నాడు, చచ్చిపోతాడు, భయంగా ఉంది, చాలా హాస్పిటల్స్ తిప్పాను, ఎవరి వల్ల కాలేదు, నీ వల్లన్నా అయ్యిద్దా లేదా కాస్త చెప్పండి సార్ అన్నాడు. దానికి ఏసీ ఉన్నాడు, ఏమనాలి అసలు, ఎవరి దగ్గరికి వచ్చావా, పెచ్చ పెచ్చగా ఉందా, నా వల్ల కాంతి ఏదైనా ఉందా అనాలి. కానీ ఏసీ ఉన్నాడు చెప్పనా, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము. అంటే అబ్బాయి నువ్వు నమ్మగలిగితే అసాధ్యం అంటూ ఏది నా దగ్గర? ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు ఏసయ్య దగ్గరకు వచ్చేటప్పుడు మీకు నమ్మకం ఉందా? ఆయన మీ రోగం తగ్గించగలడని నమ్మకం ఉందా? మీ ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని విడుదల పరచగలడని నమ్మకం ఉందా? మీ సమస్యలకు పరిష్కారం ఇవ్వగలడని నమ్మకం ఉందా? మీ కుటుంబంలో ఉన్న ఈ పేదరికాన్ని తొలగించి మిమ్మల్ని ధనికులుగా చేయగలడని నమ్మకం ఉందా? మీకు ఆ ఉద్యోగం వస్తుందని నమ్మకం ఉందా? వ్యాపారంలో క్లిక్ అవుతారని నమ్మకం ఉందా? కూతురికి మంచి పెళ్లి సంబంధం వస్తుందని నమ్మకం ఉందా? మీ ప్రయత్నాలు సఫలమవుతాయని నమ్మకం ఉందా? అయితే మీరు నమ్మిన ప్రకారం మీకు జరుగునుగాక. అసాధ్యం అంటూ ఏది లేదు. మీకు నమ్మకం ఉంటే దేవుని మహిమలు చూస్తారన్నాడని యేసయ్య. 11 యోహాను శుభవార్తలో 40 అంటాడు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను, మహిమ కార్యాలు చేశాడండి. అక్కడ నమ్మిన వాళ్ళ మధ్య చేస్తాడండి. ఈరోజు మీ నమ్మకం సజీవుణ్ణి చూస్తానికి వెళతామని ఈరోజు ఆరాధనకు వచ్చారా? సజీవుణ్ణి కలుసుకోవటానికి వెళతామని వచ్చారా? ఏదో 4 చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకుని 4 వాక్యాలను వచ్చేద్దాం అని వచ్చారా? ఈరోజు సజీవుణ్ణి కలుసుకోవడానికి వచ్చాం మనం. ఆ సజీవుని చెంత నుండి మనం ఎలా ఇక్కడి నుండి వెళ్ళాలండి? ఆయన జీవాన్ని తీసుకొని వెళ్ళాలి, ఆయన పునరుత్థాన బలాన్ని తీసుకొని వెళ్ళాలి, ఆ ప్రభావంతో నింపబడి స్థలం నుండి వెళ్ళాలి. అట్టి కృప మనకి దేవుడిచ్చునుగాక. చూడండి, ఇక్కడ వెళ్ళు. వచ్చినప్పుడు ఒక శవం కోసం వచ్చారు, శవన్ ఎక్స్పెక్టేషన్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏసయ్య కనపడలేదు, వెళ్ళిపోయారు. పోనీ శిష్యులకి ఏమైనా ఉందా? శిష్యులు పరుగు పరుగున పరుగు పరుగున వచ్చారు. వాళ్ళు వచ్చే ముందు ఏమన్నారు వాళ్ళు? పిచ్చ మాటలు, దేవదూతలు కనబడటం ఏంటి, అలా అంటాం ఏంటి, అయినా తీసే పిచ్చ కవర్లు తీసేయి, లేదా జరగదు. నమ్మలేదు వాళ్ళు, నమ్మలేదు. కానీ వీళ్ళ వీళ్ళ బలవంతం తట్టుకోలేక వీళ్ళ కోసం వచ్చారండి. అక్కడికి వచ్చారు కానీ వాళ్ళు చూశారా ఏసయ్యని?
వాళ్ళకి నమ్మకం లేదు, నమ్మకం లేదుగా చూడలేకపోయారు. ఏమంటే ఇక్కడ రెండు విషయాలు మీకు దగ్గర పెట్టి చెప్తాను. శిష్యులకేమో పరుగు ఉంది, స్త్రీలకేమో ఆసక్తి ఉంది. ఏమంటే ఆసక్తి లేకపోతే అంత చీకటి వేళ అంత తెల్లవారుజామున ఈ స్త్రీలకేమో ఏముంది? ఆసక్తి. ఆసక్తి లేకపోతే ఆ టైంలో లేచి వాళ్ళంత పెందలకాడే వాళ్ళు బయలుదేరాడికి వస్తారండి? ఆసక్తి ఉంది లోన. పురుషులకి ఏముంది? శిష్యులందరికీ పరుగు ఉంది. ఆసక్తి ఉండొచ్చు నీకు, పరుగు ఉండొచ్చు నీకు, నమ్మకం లేకపోతే కార్యాలు శూన్యం. దేవుని మహిమలు చూడలేం, దేవుని కార్యాలు చూడలేం. కాబట్టి దేవుని మహిమ కార్యాలు మీ కుటుంబాల్లో ఈరోజు మొదలుకొని చేయబోతున్నాడు ఆయన. దేవుని కార్యాలు మీరు కనులారా చూడబోతున్నారు. ఈరోజు మొదలుకొని దైవజనునిగా ప్రవచనం చెప్తున్నాను, అసాధ్యాలన్నీ ఈ రోజు నుండి సుసాధ్యం కాబోతున్నాయి. ఏమైతే మీ వల్ల కాలేదు ఇన్నేళ్ళు ఎన్నాళ్ళు, ఈ రోజు నుండి మీరు చేయగలుగుతున్నారు. ఈ రోజు నుండి వాటిపైన విజయం పొందబోతున్నారు. ఈ రోజు నుండి గొప్ప సక్సెస్ మీ లైఫ్ లో చూడబోతున్నారు. ఆ కృపను ఈ రోజు నుండి దేవుడు ఇవ్వబోతున్నాడు. అయితే మీకు నమ్మకం ఉండాలి. నాకు ఆసక్తి ఉంది పాస్టర్ గారు, నేను పరిగెడుతున్నాను పాస్టర్ గారు, గంటల తరబడి ప్రార్థిస్తున్నాను పాస్టర్ గారు. అయితే నమ్మకం లేకపోతే ప్రయోజనం ఉండదు. ఇది అంటారు చూడండి, మీ అనుమానమే ఏంటంటే అంటే అనుమానించే వాడి ముందు ఏం నడిసిద్ది? పెనుభూతాన్ని ఎంట పెట్టుకుని వెళ్తున్నారు మీరు అనుమానించడం వల్ల. మీరు నమ్మితే ఏసైని మీ ముందు పెట్టుకుని వెళ్తున్నారు. మీరు మీ ముందు ఏసై రావాలా, సైతాన్ రావాలా? కనుక అనుమానం అనేది మీ మనసులోకి ఎప్పుడు వస్తే తీసి అవతల పడేయండి. ఒక మాట అడుగేస్తూ సార్లు డాష్ కొంచెం చెప్పండి. అడిగేస్తూ 66 సార్లు అనుమానిస్తారంట ఎవరో. ఆ ఎవరిలోనూ మీరు ఉన్నారా? అడిగేసే ముందే ఎన్ని ఎందుకంటే అన్ని అనుమానాలు. అనుమానం అనే పిశాసిని ఈరోజు మనం, ఈరోజు పునరుత్థాన శక్తితో మనం నింపబడాలి. ఇక్కడ నుండి వెళుతూనే మనం విశ్వాస వీరులుగా వెళ్ళాలి. నమ్మకంతో మన పూర్వీకులు గొప్ప కార్యాలు చూచారు, అదే నమ్మకంతో మనం కూడా చూడబోతున్నాం గొప్ప కార్యాలు. స్త్రీలు పరుగు పరుగున ఆసక్తితో పెందల కాడే చాలా చీకటి ఉండగానే వచ్చారు, కానీ ఆయన చూడలేకపోయారు, కారణం నమ్మకం లేదు. శిష్యులు పరుగు పరుగున వాళ్ళు వచ్చారు, కానీ ఆయన చూడలేకపోయారు, కారణం నమ్మకం లేదు. నమ్మకం ఉంటే ఖచ్చితంగా కార్యం చూస్తాం. ఆమేన్ చెప్పండి. అయితే మూడో విషయం అక్కడ నుండి చెప్తున్నాను. యోహాను శుభవార్త ఇప్పుడు 20వ అధ్యాయం ఒక్కసారి చూద్దామండి. యోహాను శుభవార్త 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్ళిపోయారు. అయితే 11, అయితే మరియా సమాధి బయట నిలిచి వేచి ఏడ్చుచూ ఉండెను. చూడండి చూడండి, శిష్యులు వచ్చారు, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయితే మరి సమాధి బయట నిలిచి ఏడుస్తూ ఉంది. అంటే అందరు వచ్చారు, అందరు వెళ్ళిపోయారు, కానీ మగ్ధలేని మరియ మాత్రం వెళ్ళిపోలేదు, నిలిచి ఉంది. ఎందుకు నిలిచి ఉంది? నేను ఏ యేసును చూడాలనుకొని ఇక్కడికి వచ్చాను, ఆ యేసును చూస్తే తప్ప ఇక్కడ నుండి నేను వెళ్ళను. నేను ఇక్కడ ఉంటాను, ఇక్కడే ఉండిపోతాను. తను అనుకున్న కోరిక నెరవేరే వరకు, తన ఆశ తీరే వరకు నేను ఇక్కడే ఉంటానని నిలిచి ఉంది. నిలిచి ఉండే భక్తులుగా మనం మారదామండి. ఏదో కర్రీ పాయింట్ భక్తులుగా మనం ఇన్స్టెంట్ పనులు అయిపోవాలని మనం అనుకోవద్దు. ఏమన్నా ఇన్స్టెంట్ కావాలి. ఇప్పుడు ఈనాడు జనానికి ఇన్స్టెంట్ కాఫీ వచ్చింది, స్టార్టింగ్ బ్రూ కాఫీ. అక్కడ నుండి అన్ని ఇన్స్టెంట్ అయిపోయినాయి. ఏమంటే ఇది వరకు పిండి రుబ్బుకొని రాత్రి దాన్ని ఏం చేసేవాళ్ళు, పులవబెట్టి తెల్లారికి అది పొంగి అంత అయితే అప్పుడు దాన్ని దోశలు వేసుకొని లేకపోతే ఇడ్లీ వేసుకొని చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంత కష్టపడే ఆడవాళ్ళు ఎక్కడున్నారు చెప్పాలి? ఇక లేరని చెప్తున్నారు యేసురత్నం గారు. ఏమో మీరు ఆయన చూసుకోవాలి, ఆ గొడవ నాకు తెలీదు. ఒక్కసారి ఆలోచిస్తే ఇడ్లీ పిండి రెడీ అంట, దోశ పిండి రెడీ అంట, తీసుకెళ్ళి వేసుకోవడమేనంట ఇన్స్టెంట్. ఇదివరకు చపాతీలు మనం ఏం చేయాలంటే వాటిని అంటే నీళ్ళు పోసి దాన్ని పిసికి దాన్ని కొట్టి దాన్ని మళ్ళీ టవలేసి కప్పి దాన్ని మళ్ళీ తీసి ఉండలు చుట్టి దానికి. ఇప్పుడు అదేం లేదు, ఒక 5 చపాతీలు లేకపోతే 10 చపాతీలు అంతా ప్రిపేర్ చేసి ఆల్రెడీ హాఫ్ కుక్ చేసేసి వాటిని ప్యాక్ చేసేసి ఆ ప్యాక్స్ అమ్ముతున్నారు. అది తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి ఒక్క నిమిషం అలా పెట్టి తీస్తే సూపర్ అంతా ఇన్స్టెంట్ అయిపోయింది. ఇది వరకు కర్రీ చేసుకోవాలి, మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్ నుండి తెచ్చుకోవాలి, తెచ్చుకున్న దాన్ని మళ్ళీ కొయ్యాలి, మళ్ళీ వాటిని కడగాలి, మళ్ళీ అది చెయ్యాలి ఇది చెయ్యాలి, దానికోసం ఉల్లిపాయలు, మళ్ళీ కళ్ళంట నీళ్ళు,
మళ్ళీ సీతలంతా పాడు, మళ్ళీ పచ్చిమిరకాయల కోసుడు, మళ్ళీ టమాటాలు, మళ్ళీ అది ఇది. ఇప్పుడు ఇంత ఇంత పని చేసే ఆడవాళ్ళు కొంచెం తగ్గారన్న. అఫ్కోర్స్ ఇక్కడ ఉంటే ఉండొచ్చు అమ్మా, దన్నాలు మీకు ఉంటే ఉండొచ్చు, కానీ కొంచెం వాళ్ళు తగ్గిపోయారు. ఇప్పుడు ఏంటంటే అదేంటంటే టొమాటోనా జొమాటోనా, ఓ జొమాటో ఇక్కడుండి అదేంటో మా మనవడు అంటాడు, డాడీ స్విగ్గీ ఆర్డర్ అంటాడు. ఏంటది స్విగ్గీ అంటే? ఇక్కడ కూర్చొని స్విగ్గీ ఆర్డర్ ఇచ్చేస్తే వాడు ఏం కావాలో అది వచ్చేస్తుంది ఇంటికి. ఏమండి ఆర్డర్ ఇచ్చారుగా అని ప్యాకెట్ ఇస్తారు. ఓహో, అంటే వండుకునే సెక్షను, కూరగాయలు తెచ్చుడు, తడుగుడు, కడుగుడు, గిడుగుడు, ఇది అంతా ఇక అంత ఇన్స్టెంట్ కర్రీ, ఇన్స్టెంట్ ఫుడ్, ఎంత ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయారు. అన్నీ ఇన్స్టెంట్ అయిపోవచ్చేమో. బట్టలు కూడా ఇదివరకు మనం బట్టల షాపుకి వెళ్ళాలి, వాటిని తెచ్చుకోవాలి, నాకు ఇంత బెల్లు పెట్టు, నాకు ఇలా గొట్టంలాగా పెట్టు, నాకు అలా పెట్టు ఇలా పెట్టు అని మనం టైలర్ని మతి తీసేసి కుట్టించుకుంటా ఉండేవాళ్ళం మగోళ్ళు. ఆడవాళ్ళు ఇప్పటికీ మతి తీస్తున్నారు అనుకోండి. అయితే ఇప్పుడు మాకు అంత పని లేదు. ఏంటంటే రెడీగా షాప్కి వెళ్ళటం, ఒక్కసారి బట్టలు వేసుకొని మాకు సూట్ అయిన వేసుకొని మళ్ళీ అది వెంటనే తెచ్చేసుకోవడం మాకు అలవాటు అయిపోయింది. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే అంతా ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయాం. కానీ దేవుని ప్రాసెస్లో మాత్రం రెగ్యులర్గా అప్పటి నుండి ఎలా జరుగుతుందో ఇప్పటికి కూడా అలా ప్రాసెస్ రావాల్సిందే. కానీ ఇన్స్టెంట్ అనేది అవకాశమే ఏసయ్య ప్రాసెస్లో లేదండి. దాన్ని ఏమంటారు, ఆ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాల్సిందే. హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక మాట అంటాడు 40వ కీర్తనలో మొదటి వచనంలో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను, ఆయన చెవియొగ్గి నా మొర ఆలకించాడు. ఎలాంటి పరిస్థితుల్లో నేను ప్రార్థన చేశాను తెలిసిన, నాశనకరమైన గుంటలో పడిపోయాను, చీకటి గల దొంగ ఊపిలో కూరిగిపోయాను. అక్కడ నుండి నా ఏసయ్యకి నేను ప్రార్థిస్తే నా ఏసయ్య నా ప్రార్థనలు ఆలకించాడు, ఆయన చెవియొగ్గాడు, అక్కడున్న నాకు తన చెయ్యిచ్చాడు, నన్ను నా గోతిలో నుండి పైకి లేపాడు, నా పాదంలో బండ మీద నిలబెట్టాడు, నా అడుగులకు స్థిరతనిచ్చాడు, కొత్త గీతం పాడేటట్టు చేశాడు. విన్న వాళ్ళంతా అవురా, దేవుడు అంటే నీ దేవుడు, ప్రార్థన అంటే నీది అంటూ ఆ దేవుణ్ణి నన్ను పొగిడి వారు రక్షించబడటం ప్రారంభించారు అంటాడండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు ఇలా సహనంతో కనిపెడితేనే దేవుడు కార్యం చేశాడు. అంతేగాని ఇన్స్టెంట్ గా పొందాలని దావీదు ఎన్నాళ్ళు కనిపెట్టాడు తెలుసా మీకు? దేవుని కార్యం కోసం 14 సంవత్సరాలు కనిపెట్టాడండి దావీదు. యోసేపుకు దేవుడు వాగ్దానం చేసి కలిచ్చాడు, ఆ కల నెరవేర్పు కోసం 13 కనిపెట్టాడండి యోసేపు. అబ్రహాముకు వాగ్దానం చేసి పిలిచాడండి దేశం నుండి బయటికి, ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు, దేవుని కార్యం జరుగుట కొరకు 25 కనిపెట్టాడు అబ్రహాం. ఇన్స్టెంట్గా పొందాలనుకుని మన పూర్వీకులు భక్తులు ఎప్పుడు దేవుని కార్యం ఆయన ఎప్పుడు చేస్తాడో ఆయన సంకల్పం, ఆయన చేసే వరకు మనం ఎదురు చూడటం, అది మనకెంతో ఆశీర్వాదకరం. స్వస్థత అభిషేక కోడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగా స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో,
సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.